ఇంకా అప్పుడే చెప్పలేమమ్మా, ఇంకొంచెం టైం పట్టిద్ది, 6 నెలలు అయిన తర్వాత చెప్తాం. ఏం లేదు, ఇంకే ఏ కంక్లూజన్కి రాలా. అడుగులు అయితే బాగానే పడుతున్నాయి, ఆశిద్దాం మంచిగా జరిగిద్దని చెప్పి. జగన్ గారి 30 రోజుల పరిపాలన ఇంకా కొన్నాళ్ళు పోతే కానీ అర్థం కాదు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే కదా బిగించేసింది. బాగుందమ్మా 30 రోజుల పరిపాలన అంటే చూడాలి కదా, 4 రోజులు అయింది, ఇంకంతకన్నా ఇంకేముంటుంది. పర్వాలేదు, బాగానే ఉంది. ఓకే, ఇంకా చూద్దాం ముందు ముందు. తర్వాత 6 నెలలన్నా పరిపాలన చేసిన తర్వాత బాగుంటుంది. 100% బాగుంది, ప్రస్తుతం బాగానే ఉంది. ఆయన ఉండడం వల్లే అన్నిటికీ, అందరికీ చదువులకి వాటికి మొత్తానికి ఆయన పెట్టిన స్కీములు కానీ అయ్యే కానీ బాగానే నడుస్తుంది. అంతా బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది, బాగానే ఉంది. జగన్ గారు 30 రోజుల పరిపాలన ప్రస్తుతం బాగానే ఉందండి. ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజలు హర్షించదగ్గవే. ఇక ముందు కూడా ఆయన మంచి మంచి నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వాన్ని ప్రజలకి ఆమోదయోగ్యంగా, ప్రజలు మెచ్చే విధంగా నడిపిస్తారని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. అయితే ఆయన పరిపాలనలో ఆయన తీసుకున్న నిర్ణయాలు కార్యరూపం దాల్చి రిజల్ట్ రావడానికి కొంత టైం పడుతుంది. మినిమం 1 సంవత్సరం 2 సంవత్సరాలు వేచి చూడవలసి ఉన్నది పూర్తి రిజల్ట్ అనేది మనకి కొంత తెలియడానికి. అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏమైనా లోపాలుంటే ఆ లోపాలు కూడా ఈయన మంచి సహృదయంతో వాటిలో ఉన్నటువంటి లోపాలని ఎత్తిచూపటంలో తప్పు లేదు. కానీ ప్రజలకు ఎటువంటి శాంతి భద్రతల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడవలసిన విషయం అనేది, మెయిన్ విషయం అనేది మరి వైఎస్ జగన్ గారి మీద ఆధారపడి ఉంది. అతను పరిపాలన అయితే ఈ 4 రోజుల పరిపాలన అయితే కనుక చాలా బాగానే ఉంది, బాగుంది, బాగానే ఉందండి. అంటే 4 రోజులే కదా అయింది, మిగిలిన చూసి ఇంకా చూసి చెప్పొచ్చు. చూద్దాం, బాగా చేస్తారని అనుకుంటూ ఉన్నాం, ట్రై చేస్తాం. ఇప్పుడు వరకు అయితే పర్వాలేదు, బాగానే ఉంది అనిపిస్తుంది. అది ముందు రోజు రాబోయే రోజులు ఎలా ఉండదో అని చూడాలి, ఇంక వెయిట్ చేయాలి. 30 రోజులు స్వల్ప వ్యవధి అయింది కాబట్టి ఇంక వెయిట్ చేసి చూడాల్సిన అవసరం ఉంది. చాలా బాగుంది జగన్ గారి పరిపాలన, సూపర్గా ఉంది. ఇన్ని రోజులు మట్టి చంద్రబాబు పాలనలో జగన్ గారి పాలన చాలా అభివృద్ధులు చాలా కనబడుతున్నాయి. స్కూల్కి వెళ్ళిన పిల్లలను కూడా స్కూల్కి పంపిస్తున్నారు. హండ్రెడ్కి 100% చూడన్నానా, దాంట్లో డోగా లేదు అసలు. అందులో నంబర్ వన్ పర్సన్, నంబర్ 1గా ఇచ్చేస్తున్నాడు. అది అందరూ హ్యాపీగా ఉన్నారు, అన్ని కూడా చేసేవి కూడా చాలా తొందరగానే బాగానే చేస్తున్నాడు. పాపం తొందరగా చంద్రబాబు నాయుడు గారు చేయని కూడా ఆయన అమల్లోకి తీసుకొచ్చి చేస్తున్నాడు. పర్వాలేదు, బాగానే ఉంది. ఇప్పటి వరకు ఇక ముందు ఎలా చేస్తాడో అది అన్నది అప్పుడు మనకి కావాలి. అయితే అన్నీ అనౌన్స్ చేస్తున్నారు కానీ ఇంకా ఏమి మన ప్రజలకు ఇంకా చేరలేదుగా. బాగానే 30 రోజులు గురించి అంటే ఇప్పుడు మనం బాగానే ఉంది, పర్లేదు, చేస్తాడు అంటే కొత్త యూత్ లీడర్ కాబట్టి. ఇంకా మన మాన్య నరేంద్ర మోదీ గారు, పిఎం గారు ఉన్నారు కదా, అన్నీ కలిసేసి ఉంది కా పార్టీ. సెంట్రల్ నుంచి కూడా మనకి బాగానే రెస్పాన్స్ అవుతారు వాళ్ళు, బాగానే హోదా గురించి కూడా మనకి సపోర్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఇంకా డెవలప్మెంట్ అవుద్ది అని నేను అనుకున్నాను. తర్వాత ఏముంది అంటే ఈ నాకు ఒకటి నచ్చలేదు, ఇవన్నీ ఫ్రీగా ఇవ్వడం నాకు నచ్చలేదు. ఇది ఎందుకు ఇవన్నీ ఫ్రీగా ఇస్తున్నారు జనాలకి, ఫ్రీగా ఇచ్చేసి జనాల్ని ఇంకా ఇదిగా చేస్తాడు కానీ ఇంకా మంచి డెవలప్ చేయండి. పర్లేదు, ప్రస్తుతానికి అయితే పర్లేదు. ఏమో చూడ, ప్రస్తుతానికి బాగానే ఉంది. ఇంకేం అవ్వలేదుగా, ఇంకా పూర్తి ఏం చేయట్లేదు, ఇంకా ఇంకా 2 నెలలు టైం ఉందన్నారుగా. పర్లేదు అన్న, బాగానే ఉంది, బాగానే ఉంది, సూపర్గా ఉంది, బాగుంది, బాగానే చేస్తున్నారు. చాలా బాగుందన్న, అంతా బాగానే తండ్రిలాగే చేస్తాడని, అంతకంటే ఎక్కువ చేస్తాడని ఆశిస్తున్నాం. పరిపాలన బాగానుంది సార్, ఆయన అంటే అభిమానం. అది అంటే ఇవ్వచ్చు, పాలాపించాక చేశాను, జీతాలు పెంచినావు, ఆయన అన్నీ వందనాలు, బాగానే ఉన్నాయి. బాగానే తమ్ముడు, పరిపాలన సూపర్గా ఉంది. చాలా సూపర్గా ఉంది అన్న, బాగుంది, ప్రాబ్లం లేదు. ఏదైనా ఆయనకి టైం ఇవ్వాలి. ఇప్పుడు సడన్గా ఏదైనా జరగదుగా, ఆయనకు 1 సంవత్సరం అది 2 సంవత్సరాలు టైం ఇస్తే ఏదైనా చేస్తారు, ఆయన చేస్తారు, పట్టుదల ఉందే చేస్తారు. చాలా బాగుంది, బాగానే ఉంది. జగన్ గారి నెంబరు నానికేం బాధలేదు, బాగానే చేస్తున్నాడు. కానీ ఇప్పటికి ముందే జరుగుతుంది కానీ ఇప్పుడు వరకు బాగానే ఉంది, అంతా బాగుంది, బాగుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.